అంటే లతలాగా అల్లిపోతుంది. ఒక కర్ర ఏది కనిపించినా పాకెట్లు. స్త్రీ జీవితం లతలాంటిది, పాకుతానే వెళ్ళాలి. మన చిన్నప్పుడు తల్లిదండ్రులు, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాక భర్త, ఆ తర్వాత మళ్ళీ పిల్లలు అమ్మమ్మ, ఇంక ఇలా ఇలా జీవితం వెళ్ళిపోతానే ఉంటుంది. అంటే లతలాంటి జీవితం అయినా మనం ఎవరం? బ్రహ్మాలం. స్త్రీలం రైతే దేహంగా స్త్రీలం, కానీ మనం బ్రహ్మాలం. మన కాళ్ళ మీద మనం నిలబడతాం, ఆఖరి శ్వాస వరకు నిలబడతామని గోల్ పెట్టుకున్నాం కాబట్టి ఎటువంటి పరిస్థితి వచ్చినా మనం ఏమీ లేనట్టే ఉండాలి. మన మనసులో ఏదొచ్చినా ఎలా ఉండాలి అని నాకేంటి, వాళ్ళకన్నా నయమే కదా. ఇప్పుడు ఆ చిన్నపిల్లలకు భర్త పోయేది, వాళ్ళకన్నా నయమే కదా, వాళ్ళకన్నా నయమే కదా, అలా అనుకుంటా మనం బతుకుతా ఆఖరిని కూడా. మరి అందుగురించి ఆరోగ్యం డబ్బులు అన్నీ ఉంచుకోమంటాను, 100 రూపాయలు ఖర్చు పెట్టినాను, ఎందువలన అవి ఉంటేనే కదా మరి ప్రయాణానికి ఉండాలి కదా. ఆరోగ్యం ఉండాలి, పరిసరాలు ఉండాలి, అందరితో స్నేహంగా ఉండాలి, అన్నీ మంచిగా ఉండాలి. అప్పుడు ఎలా ఉంటాం? ఏమో ఆయుధం ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరు తెలుసు. ఉన్నాళ్ళు మనస్సు అది ఎప్పుడు కూడా తొట్టుపాటు లేకుండా ఉంచుకునేటట్టుగా ప్రతిదీ చేసుకుంటున్నాం. అస్తమాను నేను మళ్ళీ పుట్టినే మళ్ళీ పుట్టిన అంటున్నాను కాబట్టి ఆఖరి శ్వాస వరకు నా గురించి నేనే చూసుకుంటాను. పరాన్న బుక్కులు, దేహంగా పరాన్న బుక్కులుగా ఉన్నా నా స్టెబిలిటీ మాత్రం పాడు చేసుకుంటాను. దేహంగా అంటే దాని అవస్థ, బాల్యం ఎవరు వార్ధక్యం కౌమారిన దశలు, ఆ దశల మార్పుడు అది సహజం. నా లోపల ఎలా ఉండాలి? నేను ఎవరిని మీద ఆధారపడను, నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మం తప్పించి రెండో భావం లేకుండా ఉంటాను. నాకే నేను వచ్చాను, నా గురించి నేను చూసుకోవాలి. ఎంతమంది ఉన్నా నాకు ఆళ్ళు రారు, వాళ్ళకి నేను వెళ్ళను. మీ ఆయుధ్యాయం మీదే, నా ఆయుధ్యాయం నాదే అని తెలుసుకున్నాను కదా. అందుగురించి ఈ దేహం సహకరించడానికి ఏదన్నా కొద్ది బాధ పెట్టినా కూడా, బాధ పెట్టినా పెట్టినట్టు గుర్తుంచుకోకూడదు. ఏ విధ్వం ఉంది జరుగుతుంది నాకేంటి, ఏంటి ఇన్నే సేళ్ళు ఉంటున్నాయంటే మరి దేహానికి ఉంటాయి ఇంద్రియాలు పాపం అరిగిపోయి. అరిగిపోయినా సరే స్టెబిలిటీ, నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని అని స్టెబిలిటీగా ఉండాలి. ఆఖరి వరకు మన కాళ్ళ మీద మనం ఉండాలి.